హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రానున్న 8 గంటలలో ఏ ఏ జిల్లాలలో వర్షపాతం ఉంటుంది, 2-3 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ ఏ జిల్లాలకు వర్షాలు ఎక్కువగా పడతాయి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి వర్షాలు పడే జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాయలసీమ అలాగే మధ్యాంధ్రప్రదేశ్ జిల్లాలలో భారీ వర్షపాతం నమోదవుతుందని అమరావతి హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజు సాయంత్రానికి కడప, అనంతపూర్, కర్నూలు అలాగే చిత్తూరు ఈ 4 జిల్లాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతాలు మొదలవుతాయి, రేపు సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత ఈ రోజు రాత్రికి అంటే ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున వచ్చరికే మధ్యాంధ్రప్రదేశ్ గుంటూరు, కృష్ణ అలాగే ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం ఈ 4-5 జిల్లాల్లో కూడా భారీ వర్షపాతాలు నమోదవుతాయి. ముఖ్యంగా నెల్లూరు ఈ రోజు రాత్రికి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతము, శ్రీకాకుళము ఈ 2 జిల్లాల్లోనూ వర్షాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత విజయనగరం చూసుకున్నట్లయితే ఒక మోస్తరు లేదా తేలికపాటి జల్లులు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ కూడా ఉత్తర తెలంగాణలో వర్షాలు అత్యధికంగా లేకపోయినప్పటికీ దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, సూర్యాపేట, గద్వాల్ అలాగే కొత్తగూడెం, భద్రాద్రి, కొమరంభీం, వరంగల్, కరీంనగర్ ఈ 5-6 జిల్లాల్లో. ఇక రానున్న 3 రోజుల వాతావరణం కనుక చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు అయితే 3 రోజుల్లో పడతాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు ఇలా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.